ధూమపానం సురాపానం ఆరోగ్యానికి హానికరం, మతోన్మాదంతో జీవించడం ప్రపంచానికే ప్రమాదకరం. ఈ లఘు చిత్రం మూఢనమ్మకాన్ని రూపుమాపాలని, మతోన్మాదాన్ని అణగద్రొక్కాలని, భారతీయులందరినీ ఆలోచింపచేసి దైవ మార్గం వైపు నడిపించాలనే ఉన్నతమైన ఆలోచనతో తీసినదే తప్ప హైందవ సోదరులను కించపరచాలనో లేక వారి మనోభావాలను దెబ్బతీయాలనో దురుద్దేశంతో తీసినది కాదు. లింగారాధనాచారం విశ్వాస సంబంధమైనదే అయినా మూఢత్వాన్ని అజ్ఞానాన్ని నింపేదైతే ఖచ్చితంగా మార్చుకోవాలి లేదా మానుకోవాలి. ఇదే ప్రధానాంశంగా హైందవ ప్రామాణిక గ్రంథమైన శివపురాణం ఆధారంగా రూపొందించినదే ఈ లఘుచిత్రం. మతోన్మాదులైతే వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుత్రోవ పట్టించి, విద్వేషాలను రెచ్చగొడుతూ ధనార్జనే ధ్యేయంగా లఘుచిత్రాలను రూపొందిస్తున్నారు. మేమైతే భారతీయులందరిచే నిత్య ఘనతనందుకుంటున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వాస్తవాలనే చిత్రంగా మలచి ప్రజలను ఆలోచింపచేసి చైతన్యపరుస్తున్నాము. వీక్షించండి, ఆలోచించండి, తెలుసుకోండి లింగ మర్మం. శివాయ. Thank you.
ఏయ్ ఏంటిది సువార్త కరపత్రం సోదరా ఆహా అదే నాకెందుకు ఇచ్చావంటన్నా ఇష్టం లేకపోతే ఇచ్చే సోదరా ఓహో మూడు మేకలు రెండు చెక్కలు అన్నమాట అదేంటి సోదరా అలా చేసు ఏ అయినా మత ప్రచారం చేయడానికి నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు పద సోదరా అలా కూర్చొని మాట్లాడుకుందాం ఆ పద నాకు భయం ఏంటి మాట్లాడుకుందాం ఆ ఇప్పుడు చెప్పు ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28లో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ప్రకటించుకోవచ్చు రాజ్యాంగమే మాకు పర్మిషన్ ఇచ్చింది అది సరే మా హక్కులను ఖండించే పర్మిషన్ మీకెవరిచ్చారు నువ్వు ఒకప్పుడు హిందువే నువ్వు మీ తాత ముత్తాతలు అందరూ హిందువులే మనదే హిందూ రక్తం మన బ్లడ్లోనే హిందుత్వం ఉంది ఆహా ఏది చూపించు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మీరే కదా సోదరా చెప్పారు మన రక్తంలో మతం ఉందని మన బ్లడ్లో 55% ప్లాస్మా ఉంటుంది 1% వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి 44% రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి మీరు కనీసం 0.1% అయినా మన రక్తంలో మతం ఉందని చూపించండి ఎహా నేనన్నదే మనందరూ పుట్టుకతో హిందువులని అవునా అలా అయితే డాక్టర్స్ పుట్టిన పిల్లలు పుట్టుకతోనే డాక్టర్స్ అవుతారా అది ఎలా అవుతారు డాక్టర్ చదివితేనే డాక్టర్ అవుతారు అవును కదా మరి కలెక్టర్ పిల్లలు పుట్టుకతోనే కలెక్టర్స్ అవుతారా అవరు ఐఏఎస్ చదివితేనే కలెక్టర్ అవుతారు అలాంటప్పుడు హిందువు పుట్టిన పిల్లలు పుట్టుకతోనే హిందువులు ఎలా అవుతారు క్రైస్తవుని పుట్టిన పిల్లలు పుట్టుకతోనే క్రైస్తవులు ఎలా అవుతారు ఎంబీబీఎస్ చదివితేనే డాక్టర్ అవుతాడు ఐఏఎస్ చదివితేనే కలెక్టర్ అవుతాడు బైబిల్ చదివితేనే క్రైస్తవుడు అవుతాడు హిందూ మత గ్రంథాలు చదివి తెలుసుకుంటేనే హిందూ అవుతాడు దీనిని బట్టి చూస్తే ఎవరికి పుట్టుకతో మతం రావడం లేదు అలాంటప్పుడు నేను పుట్టుకతో హిందూ ఎలా అవుతాను అయినా మూడు మెక్కలు రెండు చెక్కలు పూజించే నువ్వు మా చెప్పడమే సోదరా నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి సోదరా ఏంటది బైబిల్లో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అందులో ఒకటి విగ్రహారాధన చేయకూడదు అని అది ఏ రూపంలో అయినా సరే అది శిలువ రూపమైనా సరే దాన్ని పూజించినా ఆరాధించినా పాపమే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం ఇంతకుముందు మీరు అన్నట్లు రెండు చెక్కలు మూడు మేకుల్ని ఆరాధించొద్దు అని విమర్శించే అర్హత మీకు లేదు మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేశారా ప్రతి సంవత్సరం చేస్తాం పెద్ద పందిరేస్తాం పెద్ద బొమ్మను పెడతాం మంచి డీజే సౌండ్ పెట్టి రాత్రి పగలు ఐటెం సాంగ్స్తో గోలగోలు చేసి ఆ తర్వాత నీటిలో కలిపేస్తాం నీకు విషయం తెలుసా ఐటెం సాంగ్స్కి ఐటెం పాపలు కూడా తీస్తాం సరే సరే విగ్రహాన్ని పందిరిలో పెట్టకముందు ఆ విగ్రహం ఎలా ఉంటుందో చూసావా బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాంగా చెక్కలు కర్రలు మోపులతో ఉండి గడ్డి చుట్టి మట్టి పూసి ఉంటుంది ఆ తర్వాత బొమ్మ మొత్తం పూర్తయ్యాక పందిరిలోకి తీసుకొచ్చి పూజించుకుంటాం నువ్వు పూజించే విగ్రహం యొక్క ముందు స్థితి ఏంటంటే ముందు ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి కొన్ని కర్రలు చెక్కలతో ఒక స్ట్రక్చర్ దిగ్గొడతారు దాన్ని దిగ్గొట్టడానికి కొన్ని కేజీల మేకలు వాడతారు దానిపైన మీరు కొన్ని మోపుల గడ్డి పరకలు చుడతారు దానిపైన మట్టిని పోస్తారు దాని మీద మళ్ళీ కొన్ని రంగుల పెయింటింగ్లు పోస్తారు దానిపైన మళ్ళీ మీరు చమ్కీలు చల్లుతారు దానిని తెచ్చి పందిరిలో పెట్టి మీరు పూజిస్తారు అయితే ఇప్పుడు చెప్పు రెండు చెక్కలు మూడు మేకులకి పూజిస్తున్నామని విమర్శించే నువ్వు ఎన్ని మోపుల కర్రలకి చెక్కలకి పూజిస్తున్నావు ఎన్ని కేజీల మేకులకి పూజిస్తున్నావు ఎన్ని పరకల గడ్డికి పూజిస్తున్నావు ఎన్ని బస్తాల మట్టికి పూజిస్తున్నావు ఎన్ని రంగుల పెయింటింగ్లు పూజిస్తున్నావు ఎన్ని చల్లిన చమ్కీలకు పూజిస్తున్నావు ఏంటి సోదరా సైలెంట్ అయిపోయో రెండు చెక్కలకి మూడు మేకులకి పూజిస్తున్నామని మీలాంటి వారు మమ్మల్ని విమర్శిస్తున్నారా అసభ్యంగా స్త్రీ పురుషుల మర్మంగాలకు పూజించే మిమ్మల్నే మనాలి రాయ్ నరుకుతాయేమనుకున్నావో నేను మర్మంగాల్ని పూజించడం ఎందిరా ఆ పరమశివుని లింగాన్ని మాత్రమే పూజిస్తా శివలింగమా అదే శివలింగం అంటే మర్మంగాలేగా
శివ శివ, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందిరా నీకు? శివలింగం అంటే అదేమనుకున్నావు? యూనివర్సల్ స్టాండ్. సరే సరే, నీకు నాకు లొల్లెందుకులే, కానీ నేను చెప్తే ఎలాగూ నమ్ము. నీ గ్రంథం చెప్తే నమ్ముతావుగా. ఏంది, నీ దగ్గర శివమహాపురాణం ఉందా? నేను శివభక్తుణ్ణి, శివమహాపురాణం నా కాడనే ఉంటుంది. వెరీ గుడ్, ఒకసారి ఇలా ఇవ్వు. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం ఎప్పుడైనా చదివావా? గదంతా నాకు తెలియదు. గుడికెళ్ళుడు, లింగాన్ని పూజించుడు, బొట్టు పెట్టుకొచ్చుడు, గంతే. ఓహో, అలాగా. అయితే నేను చదివి వినిపిస్తాను. అది దారుక వననది ప్రాంతం, శివమహాపురాణం 12వ అధ్యాయం, హటకేశ్వరుని ఆవిర్భావం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేము కట్టెలకి అడుగు వెళుచున్నాము, మీరు భద్రంగా ఉండుడి.
కామోద్వేగంతో చతుర్వేద పాండిత్య ఋషులమైన మా భార్య ఎదుట నగ్న రూపంతో కామ వికార వికృత చేసులు చేస్తున్న నీకు ఇదే మా శాపము. ఏ అంగముతైతే కామ వికార వికృత చేసులు చేస్తున్నావో ఆ అంగం తెగుపడునుగాక. వాయుదేవ, వర్ణదేవ, అగ్నిదేవ, ఎందులకి కలవరపాటు? బ్రహ్మదేవ, భూమి కంపించిపోతుంది. ఒక పురుషాంగం ఎక్కడ నిలిస్తే అక్కడ దహించి వేస్తుంది. బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణుల వారికి స్వాగతం. వైకుంఠం దద్దరిల్చున్నది, పాలసముద్రం ఎగిసిపడుచున్నది, ఎందులకి వైపరీత్యము? యమహో యమ, నరకలోకాధిపతి యమధర్మరాజుల వారికి స్వాగతం. బ్రహ్మదేవ, యమలోకం అదిరిపడుచున్నది, ఎటు చూసినా అగ్నిజ్వాలలు ఎగసిపడుచున్నవి, యమకింకర్లు సైతం భీతిల్లుచున్నారు. ఈ వైపరీత్యమునకు గల కారణమేమి బ్రహ్మదేవ? శరణు శరణు బ్రహ్మదేవ. బ్రహ్మదేవ, మా గృహిణీలను మా గృహంలోని విడిచి వెళ్ళగా పరమశివుడు మా భార్యలతో నగ్నరూపుడై అసభ్య వికార వికృత చేష్టలు చేసినందులకు మేము ఆగ్రహముతో ఆ పరమశివుని అంగము తెగిపండుగాక అని శపించితిమి. ఆ అంగము ఒకచోట స్థిరముగా ఉండక ముల్లోకాలకు శాంతి లేకుండా చేయుచున్నది. జ్ఞానము కలిగిన బ్రాహ్మణులైన మీరే ఇటుల ఇటుల చేసితిరి. మేము శపించటే అన్యాయమైతే పరమశివుడు పరుల భార్యలు నాశించట న్యాయమా? ఆ అంగం శక్తిని మేము ఆపలేకపోవచ్చున్నాం. మీరే పరిష్కార మార్గము చూపండి బ్రహ్మదేవ. ఆ అంగం యొక్క శక్తి ప్రళయాన్ని ఆపగలిగే ఏకైక శక్తి ఆదిశక్తి పార్వతీదేవి. మీరు శివనామస్మరణతో పార్వతీదేవికి పూజలు అందించి ఆమెను ప్రసన్నించుకొని శరణు వేడండి. ఏమని బ్రహ్మదేవ? ఆ పార్వతీదేవిని యోని అవతారం ఎత్తి ఆ పరమశివుని అంగమును ఎత్తి పట్టుకోమని చెప్పండి. అప్పుడు అంగం శాంతిస్తుంది, సర్వలోకాలకు శుభం కలుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా పార్వతీదేవి, మమ్మల్ని రక్షించండి అమ్మా. పరమశివుని అంగం సర్వలోకంలో ఎవరికి శాంతి లేకుండా చేయిచుందమ్మా. నీవు మా కోరికను మన్నించి నీవు యోని అవతారం ఎత్తి ఆ పరమశివుని అంగం స్థిరముగా ఉంచుము తల్లి. భక్తులారా, మీ యజ్ఞ యాగాదులకు మెచ్చి మీ కోరికను మన్నించి నేను యోని అవతారం ఎత్తి శివుని అంగమును ఎత్తిపట్టుకునేదను. ఇక చాలు, ఆపే. నేనేమీ నా సొంత మాటలు చెప్పడం లేదు, మీ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నా. అయినా నా వల్ల కాదు, ఆపే. సరే సరే, విజువల్స్లోనికి వెళ్ళకు, జస్ట్ ఆడియో మాత్రమే విను. ఆ తరువాత పార్వతీదేవి యోని అవతారం ఎత్తి ఆ శివుని లింగాన్ని యోనిలో పెట్టి ఎత్తి పట్టుకుంది. అలా నువ్వు పూజించే ఆ శివలింగం ఆవిర్భవించింది. అంటే శివలింగంలో పైన ఉన్నది పురుషాంగం, కింద ఉన్నది స్త్రీయాంగమా? నేనింకా
లింగం మీద అభిషేకంగా పోసే పాలు నీరు కిందకి పారడానికి పెట్టిన గట్టనుకున్నాను. నేను ముందు అలానే అనుకున్నాను. ఈ గ్రంథం చదివిన తర్వాతే అసలుజం తెలిసింది. అంటే మొన్న ఒక హీరో ఓ సినిమాలో లింగాన్ని ఎత్తుకుని నడిచాడు, అది అదేనా? అదే. ఈ మధ్య కొంతమంది బాబాలు నోట్లోంచి లింగాలు తీస్తున్నారు, అది అదేనా? లింగాలు కాదు, అంగాలు. అదే. ఇప్పుడు నేను చంపేస్తా, యేసుని నమ్ముకుంటా, స్వర్గానికి వెళ్ళిపోతానా? రాష్ట్రపతి గారికి హంతకులు కూడా క్షమించే అధికారం ఉంది కదా అని చెప్పి, రాష్ట్రపతి గారు మీరు నన్ను క్షమిస్తారు కదా అని చెప్పి నేను ఒక హత్య చేస్తానండి, ఇప్పుడు నన్ను మీరు క్షమించాలి అని అంటే రాష్ట్రపతి గారు క్షమిస్తారా? రాష్ట్రపతి క్షమించలేనప్పుడు న్యాయాధిపతి ఆయన ఎలా క్షమిస్తాడు సోదరా? అయినా నన్ను చంపి నువ్వు మారడం కాదు, నీ గతాన్ని మతోన్మాదాన్ని చంపి నువ్వు మారాలి. నా చావుతోనే నువ్వు మారుతావు అనుకుంటే నన్ను చంపే. నా దగ్గర మారణాయుధం ఉంది, అయినా నువ్వు ఎందుకు భయపడట్లేదు? నీ చేతిలో మారణాయుధం ఉంటే నా చేతిలో జీవాయుధం ఉంది. నీ మారణాయుధం ప్రాణం తీస్తుంది, నా జీవాయుధం జీవాన్ని పోస్తుంది. ఒక చెట్టుని పూజించొద్దంటావు, ఒక పుట్టని పూజించొద్దంటావు, ఒక విగ్రహాన్ని చేసుకోవద్దంటావు, మరి దేవుడిని నేను ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. మీ గ్రంథాలే చెప్తున్నాయి కదా, ఇవిగో ఉపనిషత్తులు, మైత్రోపనిషత్తు 2వ సూక్తము 27వ మంత్రం యొక్క భావం ఏంటంటే, రాళ్లతోనూ లోహములతోనూ మనులతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహములను కాక తన హృదయమందలి పరమాత్మనే పూజించవలను, మోక్షము చేరగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలను. ఇంకా చాలా ఉన్నాయి విగ్రహారాధన తప్పు అని. సరే సోదరా, ఆలోచించు, నేను వెళ్తాను. ఎన్నాళ్ళు నేను పూజించింది? నిన్న. నువ్వు దేవుడు కాదా, దేవుని అంగానివా? అయ్యో, ఒక క్రైస్తవుడు చెప్తేనే కానీ తెలుసుకోలేకపోయాను. ఇది నా కర్మ కాదు, కానీ నా మాటలు నీకు వినబడవు, నువ్వేమో మాట్లాడవు. విగ్రహాలను పూజించి మోగబోయిన విగ్రహాలతో మాట్లాడడం నాకు అలవాటైపోయింది. ఆ సోదరు చెప్పింది నిజమే. బైబిల్లో చూపించినట్టు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని ఉంది. అది ఎలా? వెంటనే నేను ఆ సోదరుని కలుసుకోవాలి. వెళ్ళిపోయాడు, కనిపించడం లేదే. ఓహో, 3 మేకలు 2 చక్కలు అన్నమాట. Thank you.
వంద వస్తువులు తయారు చేయగలడు, కానీ వంద వస్తువులు ఒక మేకర్ని తయారు చేయలేదు. దేవుడు మనుష్యుల్ని తయారు చేయగలడు, కానీ మనుష్యులు దేవుణ్ణి తయారు చేయలేరు. దేవుణ్ణి చూడవలసింది రాయిలో కాదు, వాస్తవంలో. ఇట్లు మీ భారతీయ క్రైస్తవుడు.